ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు వారి శుభనామములో మీ అందరికీ వందనములు శుభములు తెలియచేస్తూ ఈరోజు ప్రభు మన కొరకు ఇస్తున్నటువంటి ఈ శ్రేష్టమైన మంచి వాగ్దానమును కీర్తన గ్రంథములో నుండి 27వ కీర్తన 5వ వచనమును మనం చదువుకుందాం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. ఈ శ్రేష్టమైన వాగ్దానము, ఈ మంచి వాగ్దానమును ఈరోజు మనందరి పక్షంగా ప్రభువు నెరవేర్చును గాక. ఇది దావీదు యొక్క అనుభవములో నుండి వస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి ప్రార్థన. దేవుడు ఎలాంటివాడు? ఆయనను ఆశ్రయించిన వానికి, ఆయనందు నమ్మిక ఉంచిన వానికి, ఆయనందు విశ్వాసం ఉంచిన వానికి ఈ దేవుడు ఎలాగూ వారికి సహాయము చేస్తాడు, ఎలాగూ వారిని భద్రపరుస్తారు, ఎలాగూ వారికి కావలసినటువంటి కాపుదలను ఇస్తారు తెలియచేసినటువంటి మాట ఏమిటంటే, ఆపత్కాలమున, కష్టకాలమున, కృంగిన సమయముందు, భయముతోనూ చింతతోనూ ఉన్న సమయమున ఏం చేయాలో, ఇటు వెళ్ళాలో, ఎవరికి చెప్పుకోవాలో, ఎవరు సహాయము చేస్తారో తెలియని, దిక్కు తోచని సమయముందు బహు గలిబిడిగా లేకపోతే కలవరములో బహు చింతలో ఉన్నటువంటి సమయములో ఆయన చెప్తున్నాడు కదా, నన్ను ఆయన దాస్తాడు. శత్రువులు చుట్టుముట్టినప్పుడు అనేక శ్రమలు ఒక్కసారిగా మన మీదకి ప్రవాహం వలె వెగసిపడినప్పుడు, మనుషునికి సహాయము దొరకని సమయమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాస్తాడు. అవును కాదు? గత సంవత్సరంగా ఈ కరోనా అనేటువంటి ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు దేశంలో ప్రపంచంలో సంభవించాయి. మొదటి వేవ్ వచ్చింది, సెకండ్ వేవ్ వచ్చింది. ఈ రెండు పరిస్థితులలో ఆయన మనలను మరి కుటుంబాలను ఎంతగా దాచారో చూడండి, ఎంతగా భద్రపరిచారో చూడండి, ఎంతగా తన యొక్క కాపుదలను మనకు ఉంచారో చూడండి. ఒకసారి జ్ఞాపకం చేసుకోరండి. అవును కదూ, ఇదొక ఆపత్కాలం లాంటిది కదా. ఈ కరోనా వంటి పరిస్థితులు, మొదటి వేవు ఎంతో చాలామంది ఎంతో భయపడ్డారు. దానికి మించినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి సెకండ్ వేవ్లో వచ్చింది. అనేక మంది ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారు. అయినప్పటికీ తన బిడలమైన మనయడల ఆయన కృప కలిగిన వాడై, దయ కలిగిన వాడై, ఆయన ప్రేమను కనప ఆయన రెక్కల చాటున మనలను దాచారు, ఆయన రెక్కల చాటున మనలను భద్రపరిచారు, ఆయన రెక్కల మీద మనలను ఆయన మోశారు. ఎంత ప్రేమ కలిగిన దేవుడో కదూ. అవును, ఈ వాగ్దానము దావీదు పక్షంగా మాత్రమే కాకోకుండా నేడు దేవుని బిడలగా విశ్వాసులుగా ఉన్నటువంటి మన పక్షంగా కూడా ఆయన నెరవేర్చారు. ఇక ముందు కాలంలో కూడా ఈ శ్రేష్టమైన మంచి వాగ్దానమును మనందరి కుటుంబ నెలలా ప్రభువు నెరవేర్చి ఆశీర్వదించును గాక.